చోడమండలం ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగా మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తున్న ఇచ్చోడమండల కేంద్రానికి చెందిన చందల ముత్తన్న, ఉపాధ్యాయుడు కుమారుడైన చందల హరీష్ ఖండం, మండలానికి మసాయిపేట గ్రామానికి చెందిన కుంటాల సుజాత అనే అమ్మాయిని 2014 నుండి ప్రేమించి లొంగ తీసుకుని అనేక రకాలుగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని, మా ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని నిరాకరించడంతో మోసానికి గురైన ఈ యొక్క అమ్మాయి గత 6 నెలల నుండి ఇచ్చోడలో ప్రియుడింటిలో ఉంటూ తమకు న్యాయం చేయాలని ప్రాధాయపడుతుంది. ఈ సమస్య పరిష్కరించమని న్యాయం కోసం పోరాడుతున్న ఈ యొక్క అమ్మాయికి న్యాయం చేయడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలం చెందారు. ప్రేమికుడి చేతిలో మోసపోవడం ఒక భాగం, పోలీసులు సరైన న్యాయం చేయకపోవడం ఒక భాగం, మధ్యలో నలిగిపోతున్న ఈ అమ్మాయిని రక్షించే చట్టాలు మన దేశంలో లేవా? 75 సంవత్సరాల భర్తావణిలో మహిళలు ఇంకెంతకాలం మోసానికి గురి కావాలి? ఇంత అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేయడంలో విఫలం చెందిన అధికారులను ఏమనాలి? ఈ పరిణామాలు అత్యంత బాధాకరం. అమ్మాయిని ప్రేమించిన యువకుడు హరీష్ వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందిగా ఎంఆర్పీఎస్ దళిత సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నారు. మోసం చేసిన హరీష్ ను పోలీస్ కస్టడీలో తీసుకుని అమ్మాయికి న్యాయం చేసే విధంగా పోలీస్ అధికారులు స్పందించాలి. లేనిపక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు సిరిసిల్ల బొమ్మయ్య, మాదిగ కాసిపాక విష్ణు, జిల్లా కోకోనర్ బరుకుంట సుభాష్, మచ్చపోసెట్టి భూమన్న, దర్శనాల పోసెట్టి శంకర్, మాల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శాంతపురం రాజేశ్వర్, పెద్దలు పల్లె లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా యువతిని నమ్మించి అనేక రకాలుగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోకున్న సందర్భంలో నేను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినటువంటి ఇచ్చోడ మండల కేంద్రం చెందినటువంటి చందల ముత్తన్న టీచర్ కుమారుడైనటువంటి చందల హరీష్ ఈ రకంగా ఈ అమ్మాయిని మోసం చేయడం చాలా దుర్మార్గంగా ఉంది. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి గత 6 నెలలుగా ఇచ్చోడ మండల కేంద్రానికి వచ్చి వారి నివాసంలో అడిగినందుకు వాళ్ళు ఈ నివాసం నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ నివాసంలోనే ఆమె ఉంటూ తన ఆ యొక్క న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేస్తుంది. ఈ న్యాయం జరగాలని పోరాటం గత 6 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళా సంఘాలు కానీ మన రాజకీయ ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క న్యాయమైనటువంటి ఈ పోరాటం న్యాయం జరిగి తక్షణమే హరీష్ పెళ్లి చేసుకొని ఈ యొక్క ఆమె న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాజకీయ ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క న్యాయమైనటువంటి ఈమె పోరాటానికి ఈమెకు న్యాయం జరిగి తక్షణమే హరీష్ పెళ్లి చేసుకొని ఈ యొక్క ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఈ అమ్మాయి ఇచ్చినటువంటి పిటిషన్ను స్వీకరించాల్సిన పోలీస్ యంత్రాంగం స్వీకరించకుండా స్వీకరించినట్టు నమ్మబలుగుతూ సెటిల్మెంట్ చేసుకోండి మీరు అని బయట మాట్లాడుకోండి అనే మాటలు మాట్లాడడం ఇది చట్టానికి విరుద్ధం. మీరు మహిళలకు రక్షణగా ఎన్నో చట్టాలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పుడే తప్ప కానీ ఇన్ని రోజుల నుండి ఈ మహిళ ఈ యువతి పోరాటం చేస్తున్నప్పుడు మీ కళ్ళకు కనిపించలేదని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ నిర్లక్ష్యము ఇక్కడి దాకా తీసుకొచ్చింది. తక్షణమే మీరు కూడా ఈమెకు న్యాయం చేసే విధంగా ఆ యొక్క మోసం చేసినటువంటి హరీష్ను అదుపులో తీసుకొని ఈమెకు ఈమెను పెళ్లి చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని స్థానిక పోలీస్ యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.